నెలకందటి ఏప్రిల్లో నేను చెప్పాను చర్చిలు కూడా ఈస్టర్లో మానేయమని ఈ సంవత్సరం గత సంవత్సరం అలాంటిది కుంభమేళ జరిపి 35 లక్షల మంది దాదాపు 7 లక్షల గ్రామాల నుంచి దేశంలో నుంచి వచ్చిన వారందరూ తిరిగి వెళ్ళారు ఒక్కొక్క పొలిటికల్ ర్యాలీ మీటింగ్స్ చూస్తే వెస్ట్ బెంగాల్ ఏంటి అస్సాంలో ఏంటి తమిళనాడులో ఏంటి కేరళలో ఏంటి పాండిచ్చేరి తిరుపతి కొన్ని వేల మంది కొన్ని ప్రదేశాల్లో లక్షల మంది మీటింగ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా అందుకనే ఎలక్షన్ కమిషనర్ ముగ్గురు రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు రాజీనామా చేయాలని నేను ఫైల్ కూడా చేశాం నేను డిమాండ్ చేశాను అంతే కాకుండా నిన్న కాకుండా మద్రాసు హైకోర్టులో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫీషియల్ కి మర్డర్ చార్జ్లు అంటే నరహత్య చేశారు అని కేసులు పెట్టమన్నారు వారి మీద అవును కదా ఒక ప్రాణం విలువంత కోట్ల రూపాయల 100 కోట్ల 1000 కోట్ల లక్ష కోట్ల చిన్న పిల్లలు 1 ఇయర్ ఓల్డ్ చనిపోతున్నారు 10 ఇయర్ ఓల్డ్ చనిపోతున్నారు 25 ఇయర్ ఓల్డ్ చనిపోతున్నారు 50-60 ఇయర్ ఓల్డ్ చనిపోతున్నారు ఎందుకంటే ఇది మ్యానుఫ్యాక్చర్ తయారు చేసి చైనా ప్రపంచ దేశాలను నాశనం చేయడానికి సక్సెస్ అయ్యారు ఒక్క అమెరికాకి 20 ట్రిలియన్ అంటే మన దేశ జీడిపి 7 సంవత్సరాల జీడిపి కేవలం అమెరికాకే నష్టం తీసుకొచ్చారు ఆలోచించండి మన దేశంలో చాలా నష్టం వచ్చింది ప్రపంచ దేశాలన్నిటిలో నష్టం వచ్చింది దీని గురించి ఎవరు మాట్లాడలేదు చర్య తీసుకోవట్లేదు అకౌంట్ చెక్ నేను మాత్రం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ సుప్రీం కోర్ట్ ఇండియన్ సుప్రీం కోర్టులో ఫైట్ చేస్తున్నాను ఎందుకంటే మొదట దేవుడు తర్వాత కోర్టులనే నమ్ముతున్నాం చూసారా స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారంటే 2 మంత్స్ బ్యాక్ మేము ఇదే ఐపీ హైకోర్టులో ఫైల్ చేశాం అది నోటీసులు పంపడం జరిగింది అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదని గత 3 నెలలుగా ఫైట్ చేస్తున్నాం అందరూ దానికి సపోర్ట్ చేస్తున్నారు వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా పబ్లిక్ గ్యాదరింగ్స్ 50-60 మంది కంటే ఎక్కడ చేసుకోకూడదు ఫస్ట్ పాయింట్ అన్ని ర్యాలీస్ అన్ని క్యాన్సిల్ చేసుకోవాలి సెకండ్ పాయింట్ ఇప్పుడు వచ్చిన కరోనా 10 రెట్ల 100 రెట్ల చెప్పలేం అంత సీరియస్ గా ఉంది దేశమంతా నేను గత 2 నెలలు అనేక రాష్ట్రాలు తిరిగాను కాబట్టి అనేక మంది ముఖ్యమంత్రులు మినిస్టర్లు కలవడం జరిగింది పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి డాక్టర్లే లేరు నేను రాత్రనక పగలనక ఇప్పుడు 8 గంటల ప్రయాణం 9 గంటల ప్రయాణం చేసి ఇక్కడికి రావడం జరిగింది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ విదేశ అనేక మంత్రులతో ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రులతో విదేశాల్లో నేను గవర్నర్స్ తో కూడా మాట్లాడుతున్నాను సిఇఓస్ తో మాట్లాడుతున్నాను ఆక్సిజన్ పంపాలి మాకు ఆక్సిజన్ సరిపోట్లేదు మెడిసిన్ పంపాలి కిట్స్ పంపాలి ఎక్విప్మెంట్ పంపాలి అంతకంటే ముఖ్యం వ్యాక్సిన్ జాన్సన్ జాన్సన్ వారు కూడా మాట్లాడారు అది ఇప్పుడే ఎప్రూవ్ అయింది వ్యాక్సిన్లు పంపించాలి ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు ద గ్రేటెస్ట్ ట్రాజెడీ ఈస్ అవర్ నేషనల్ లీడర్స్ దిస్ ఈస్ నాట్ ద టైమ్ టు ఫైట్ అండ్ డివైడ్ బట్ అవర్ నేషనల్ లీడర్స్ హావ్ నెగ్లెక్టెడ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వన్ పొలిటికల్ పార్టీ ఆర్ ది అదర్ ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్స్ మినిస్టర్స్ చీఫ్ మినిస్టర్స్ హావ్ ఆల్ నెగ్లెక్టెడ్ పూర్ పీపుల్ ఆర్ సఫరింగ్ మాస్క్ లేకపోతే కార్లో ఉన్న వాళ్ళకి 2000 రూపాయలు జరిమానా వేస్తున్నారు వాళ్ళు మాత్రం 2 లక్షల మందితో మీటింగ్ పెడుతున్నారు ఇది ఎంత సాడ్ న్యూస్ ఆలోచించండి అందుకనే నేను ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అయ్యాను ఇప్పుడు సుప్రీంకోర్టు ఎప్పుడు అప్రోచ్ అయ్యాం
ఈ రోజు ఈ పరీక్షలు పోస్ట్పోన్ చేయాలి లంచ్ మోషన్ నిన్న రిక్వెస్ట్ చేశాం మీరందరూ ప్రార్థించండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇమిడియట్ గా ఈ నిర్ణయాన్ని తీసుకోకపోతే 35 లక్షల మంది స్టూడెంట్స్ ఆల్రెడీ అనేక మంది స్టూడెంట్స్ కు వచ్చింది నా దగ్గర ఎవిడెన్స్ ఉంది సార్ నేను ఎలా పరీక్షలు రాస్తాం ఎలాగ ట్రావెల్ చేస్తాం బస్సులో మా పిల్లల్ని ఎలా పంపిస్తాం కొన్ని వందల మంది నాకు మెసేజ్ పెట్టి ఎవిడెన్స్ ఉన్నాయి నేను కోర్టు ప్రొడ్యూస్ చేయడానికి అందుకనే ఇది కాంట్రోవర్సీ అవ్వకుండా ఒకవేళ పొలిటికల్ పార్టీ వారి మధ్య ఫైట్ ఉంటే మైక్ టైసన్ హోలీఫీల్డ్ చూసారా ఫైట్ చేసుకున్న 96-97 లో అలాంటి ఫైట్ మ్యాచ్ ఏదైనా పెట్టుకొని కరోనా తర్వాత ఈ పొలిటికల్ లీడర్స్ ఫైట్ చేసుకోవచ్చు ప్రజల ప్రాణాలు పిల్లల ప్రాణాలు తల్లుల ప్రాణాలు ఎవరి ప్రాణాలకి హాని జరగకుండా చూసే బాధ్యత మన ముఖ్యమంత్రి గారికి ఉంది మన ప్రధానమంత్రి గారికి ఉంది ముఖ్యంగా ఇప్పుడు వాచ్ చేస్తున్న మీరందరికీ ఉంది మనం అందరం కలిసి కష్టపడి పనిచేస్తేనే తప్ప ఈ దేశం ఈ రాష్ట్రాన్ని మనం రక్షించలేం ఎంత సీరియస్ మ్యాటర్ కనుక నేను దేశమంతా తిరుగుతున్నా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మరొకసారి ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఇంతవరకు 2 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఏది రిక్వెస్ట్ చేయలా నా బిల్డింగ్ ను ఫ్రీగా ఆఫర్ ఇచ్చారు తీసుకోండి వాడుకోండి ఒక రూపాయి ఖర్చు లేకుండా వందల వందల రూములు ఫెసిలిటీస్ ఉన్నాయి 1000 బెడ్స్ ఉన్నాయి అసలు బెడ్స్ లేక జూనియర్ డాక్టర్స్ ని ఎప్పుడో చెప్పా ఎడిషనల్ నర్సెస్ ని హైర్ చేయండి విదేశాల నుండి ఆక్సిజనే కాకుండా మెడికల్ ఎక్విప్మెంట్ అన్ని నేను ఫ్రీగా తీసుకురావడానికి కన్ఫర్మ్ అయి ఉన్నాయి మంచి ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోగలిగితే మంచిది అంతే ఏ ఖర్చు లేకుండా కలిసి పనిచేద్దాం ప్రతి ఒక్కరిని కాపాడదాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్